हरप्रिया, हरप्रिया, हरप्रिया। डेटा हाँ टाइप लो कंपल्टेंट मिस्टेक्स लो कैटर नेम एग्जाम लिखते रहते सर हाँ అక్కడ చివరి స్లాష్ ఓడని పెట్టకపోతే కంప్లీట్ అవుతా సార్ ఇంక్లూడ్ డేటా టైప్ ఇన్క్లూడ్ సార్ పైన కంపల్ టైప్ ఇన్క్లూడ్ ఇంకా సార్ అక్కడ క్యారెక్టర్ నేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సార్ 13 అని చెప్పి ఎస్వికేబీ కాలేజ్ అని అక్కడ చివరి స్లాష్ అని చెప్పి ఓడర్స్ ని ఇచ్చారు కదా సార్ అది లేకపోతే కంప్లీట్ అవ్వదు సార్ క్యారెక్టర్ నేమ్ అంటే మనం ఇప్పుడు కూడా సైజ్ ప్లస్ 12 తీసుకోవాలి టోటల్ గా, అంటే 13 తీసుకుని టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయి కదా, 12 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ స్లాష్. ఎస్ సార్ 12 ప్లస్ ఒక 4 క్యారెక్టర్స్ కలిపి 13 తీసుకోవాలి. ఇక్కడ 13 తీసుకోకుండా నువ్వు పొడవు తీసుకోనుకో, అప్పుడు ఏమవుతుంది లాస్ట్ వన్ మిస్ అయిపోతుంది. ఓకే ఓకేనా? ఓకే సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్ సరే సరే, ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క కెమెరా ఆన్ చేసుకుని ఎవరికన్నా సమస్యలంటే హ్యాండ్ రైట్ చేయండి. ఫస్ట్ ఫస్ట్ హలో ఫస్ట్ 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 ఇంగ్లీష్లో చెప్పావాని మేఘనా, మేఘనా ఎస్ సార్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్ అర్థమైంది సార్ అట్లా ఉంది క్లాసు. డౌట్స్ ఉన్నట్లయితే మీ యొక్క కెమెరాస్ ఆన్ చేసి హ్యాండ్ టైప్ చేయండి. హ్యాండ్ టైప్ చేయండి. ఫస్ట్ మీరు మీ యొక్క కెమెరా ఆన్ చేసుకోండి, వీడియో కెమెరా ఆన్ చేయండి. వీడియో కెమెరా ఆన్ చేస్తే ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే హ్యాండ్ టైప్ చేయండి, వాళ్ళకి నేను డౌట్ వస్తున్నాను. రమ్య హలో, సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అదే కంపైలర్ టైం ఇన్స్టాలేషన్ లో చెప్పు. ఇంటికి 4 ఫ్లోర్ కి 3 క్యారెక్టర్ 13 ఎలా తీసుకుందాం సార్ సైజ్ ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు కనిపిస్తున్నావు మార్క్స్ ఆఫ్ 4 అన్న కదా సార్ మాస్ ఆఫ్ 4 ఇంచ్, బ్రాకెట్ లో 4 ఇంచ్ కదా, సార్ దాని సైజ్ 4 అంటే అది 4 వాల్యూస్ షో చేస్తుంది. కింద ఫ్లోర్ ఏరియా ఆఫ్ 3 అన్నాం, దాని సైజ్ 3 వాల్యూస్, అది ఓన్లీ 3 వాల్యూస్ మాత్రమే షో చేస్తుంది, 4 వాల్యూస్ ఇస్తే షో చేయలేదు.
అంటే ఇంటి ఫోర్ వాల్యూస్ ని స్టోర్ చేస్తుందా సార్? ఇంత అనేది డేటా టైప్, అవును సార్. మాస్టర్ అనేది వేరియబుల్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ ఫోర్ అంటే ఫోర్ అంటే ఫోర్ సెల్స్ ని అది క్రియేట్ చేస్తుంది. ఫోర్ సెల్స్ లో ఫోర్ వాల్యూస్ మాత్రం స్టోర్ చేస్తుంది. సపోజ్ మీకు సిక్స్ వాల్యూస్ అని స్టోర్ చేయదు, ఎందుకంటే దానికి సైజ్ మాక్సిమం ఫోరే కదా. అవును సార్. సపోజ్ మీరు కూర్చున్నది బెంచ్ ఉన్నాయి, బెంచ్ యొక్క కెపాసిటీ ఫైవ్, అంటే ఫైవ్ మెంబర్స్ కూర్చోవచ్చు. సిక్స్ మెంబర్స్ తో పాజిబుల్ అవుతుందా? సిక్స్ మెంబర్ వస్తే ఆ బెంచ్ లో కూర్చోవడానికి వీలు అవుతుందా? సపోజ్ త్రీ మెంబర్స్ ఉన్నారు అనుకో బెంచ్ లో, ఇంకో టూ మెంబర్స్ కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ సైజ్ ఫోర్ ఇచ్చామంటే మాక్సిమం ఫోర్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే ఓన్లీ టూ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అప్ టు ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు? ఫోర్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం. అంటే మాక్సిమం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలం? త్రీ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే మైక్ ఆఫ్ చేస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? టైం అయిపోతుంది, నేను నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేయాలండి. సార్ అమ్మా చెప్పు, నీ ఆడియన్స్ ఆడియన్స్ సార్ ముచ్చారు చెప్పమ్మా, రోబోట్ చెప్పమ్మా. అక్కడ రన్ టైం లో ఫర్ ఆఫ్ ఫర్ లూప్ యూజ్ చేసాం కదా సార్. ఓకే చెప్పు చెప్పు. ఇన్పుట్ ఇచ్చాం కదా సార్ ఫర్ ఆఫ్ అని, ఐ ఈక్వల్ టు వన్, అక్కడ స్కాన్ ఆఫ్ ఎందుకు రాసాం సార్? ప్రింట్ ఎఫ్ ఆఫ్ అని ప్రింట్ చేయొచ్చు కదా సార్. మరి ముందు మనం ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇన్పుట్ అవుట్పుట్ కావాలంటే ముందు మనం వాల్యూస్ ఇవ్వాలి కదా. ఎస్ సార్. అంటే వాల్యూస్ మనం ముందు కీబోర్డ్ నుంచి కంప్యూటర్ కి ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేయడానికి మనకి ఇన్పుట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. బట్ ఇన్పుట్ స్టేట్మెంట్ ఇస్ స్కానర్. అంటే ఇక్కడ స్కానర్ అనేటటువంటి స్టేట్మెంట్ ఫైవ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒక వాల్యూ మనం ఒక వాల్యూని రీడ్ చేస్తుంది, తీసుకెళ్ళి కంప్యూటర్ మెమరీలో షో చేస్తుంది. అట్లాగే ఎంతవరకు రిపీట్ అవుతుంది? వన్ ఐ వాల్యూ వన్ నుంచి ఫైవ్ ఐ వరకు రిపీట్ అవుతుంది. క్లాస్ రేపు అంటుందంట కళ. సెకండ్ బ్యాచ్ లో అందరూ జాయిన్ అవ్వండి. అంటే సెకండ్ బ్యాచ్ లో హాఫ్ మెంబర్స్ ఉంటారు, థర్డ్ బ్యాచ్ ఇప్పుడు
ఎస్ సార్ చూసాను సార్. జాయిన్ అయితే క్లాస్ మాట్లాడుతాను. ఎస్ సార్. సార్ ఎవరో మ్యూట్ లో పెట్టలేదు సార్ కాల్. అవునా, సరే సరే చూద్దాం. అదే ముందు 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 9 మెంబర్స్ జాయిన్ అయ్యారు.